ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను పాస్టర్ ఆరన్ బెన్నీ, నాతో పాటు సిస్టర్ ఎబ్రోన్ ప్రేమ గారు ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతూ ఉంది. మనకు చాలా మందికి తెలిసిన సంఘటనే, నిన్న రాత్రి జరిగినటువంటి ఒడిశాలో ఘోరమైనటువంటి రైలు ప్రమాదమే యాక్సిడెంట్ జరిగింది మనం చూసాము. మరి కొంతమందికి తెలుసో తెలియదో మాకు తెలియదండి. ఆ ప్రభు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి కనీసము ప్రార్థన అవసరత విషయంలో మీరు స్పందిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 300 మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులందరూ కలుపుకొని ఇంచుమించు 300 మంది చనిపోయారని మనకు అప్డేట్ వస్తుంది. కానీ నిజానికి అక్కడ ఎంతమంది చనిపోయారో మనకు అవగాహన లేదు. 1000 మంది గాయపడినట్లుగా మనకు సమాచారము ఆ న్యూస్ ద్వారా మనకు అందుతూ ఉంది. అయితే సేవకులముగా లేదా దేవుని పిల్లలముగా మనం ఏం చేయగలము? వారి దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ మనం దర్శించలేము, ఎందుకంటే అధికార నాయకులు, పొలిటీషియన్స్ అందరూ, పిఎం సీఎం వాళ్ళందరూ వెళ్ళి దర్శిస్తూ ఉన్నారు. కానీ వారికి అయిన వరకు వాళ్ళు ఏం చేయగలుగుతారో అది చేస్తూ ఉన్నారు. మరి మనకు ప్రభువు సెలవిచ్చినటువంటి వాక్కు ప్రకారము మనం ఏం చేయగలము అంటే మనము ప్రార్థించగలము. కనుక అక్కడ ఉన్న వారి కుటుంబాల వారి విషయంలో వారి ఆదరణ నిమిత్తమైన లేదా ఇంకా ప్రాణాలతో పోరాడుతున్న వారి యొక్క ఆరోగ్యం విషయంలో అయినా మనము కేవలము ప్రార్థించే విషయం మాత్రము ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నిజముగా వారి జీవితంలో మేలు చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. గాయపడిన వారికైనాను మనం ప్రార్థించినట్లయితే వారు మరణంలోకి వెళ్ళిపోకుండా కేవలం ఆ గాయంలోనే బయటకు వస్తారనేటువంటి ఆశతో ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాము. దయచేసి, చాలా ఘోరమైన ప్రమాదం అండి, మనం జీర్ణించుకోవడానికి కూడా అవ్వట్లేదు. మన కుటుంబంలో, మన బంధువులు, మనకు తెలిసిన వారు వెను వెంటనే ఒక ఇద్దరు ముగ్గురు చనిపోతేనే మనం భరించలేము. అది ఉన్న పొలముగా ఒకటే ప్రాంతంలో, ఎక్కడి వారో ఏ ప్రాంతం వారో తెలియదు, కానీ వారు ఇంచుమించు 300 మంది చనిపోయారని అంటే అది మనకి అది ఈజీగా తీసుకునే విషయం కాదు. ఎందుకంటే దేవుడు అంటాడు పరలోక రాజ్యంలో అధిక ఆనందం కలగాలంటే కనీసం ఒక ఆత్మ రక్షించబడితే చాలంట. మరి ఈరోజు 300 మంది వారి యొక్క ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి పరలోకంలో ఎంత దుఃఖకరంగా ఉంటుందో మనం ఆలోచించాలి. దేవుని యొక్క మనసు ఎంత గాయపడుతుందో, రక్షణ లేకుండా చనిపోతున్న వారి విషయంలో దేవుడు ఎంత గాయపడుతున్నారో మనం ఆలోచించాలి. కనుక మనం చేయవలసింది కేవలము అట్లీస్ట్ వారి యొక్క కుటుంబాల నిమిత్తము, గాయపడిన వారి నిమిత్తము ప్రార్థించగలిగితే ఎంత బాగుంటుంది. మనము ప్రార్థన చేద్దాము. వారి విషయంలో మనము ప్రార్థించి దేవునికి విజ్ఞాపన తెలియజేసినట్టే దేవుని యొక్క కనికరము వారు ఇలా విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తా ఉన్నాము. దయచేసి గమనించగలరు. సిస్టర్ మాట్లాడుతుంది. షాలోమ్ టు ఎవ్రీవన్. హెబ్రోన్ ప్రేమ ఆరోన్ మాట్లాడుతున్నాను. మరి ఆహరణ్ బెన్నిగా చెప్పినట్లుగా ఈరోజు మనము చాలా భయంకరమైనటువంటి వార్తను విన్నామని జరిగింది. అయితే దేవుని యొక్క సేవకులుగా మేమైనా, దేవుని ఎంతో ప్రేమిస్తున్న వారిగా ఉన్న విశ్వాసులైనా మీరైనా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రార్థన మాత్రమే. ఇంతకు మించి మనం ఏమి చేయలేము. ఫైనాన్షియల్గా కానీ లేదా మెంటల్గా మోటివేట్ చేయడం కానీ ఇప్పుడు ఏది చేసినా తక్కువే. కేవలము ఇప్పుడు వారు ఉన్న బాధ నుంచి వారు విడిపింపబడాలంటే వాళ్ళకి కావాల్సింది దేవుని శక్తి, దేవుని ఆదరణ. వైద్యులు కూడా మేము చేయగలిగింది అంతా చేసాము, ఇంకా మా చేతిలో ఏం లేదు, దేవుడే చేయాలని భారం దేవుడి మీద వేస్తారు. ఓకే, వారు ప్రయాస పడతారు, కానీ ఎంతగా చేయగలరో అంతగా మాత్రమే వారు చేయగలరు. దానికి మించి దేవుడు మాత్రమే చేయాలి. అటువంటి దేవాది దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు కదా. మన చెవికి మన నోరు ఎంత సమీపంగా ఉంది, మన నోటికి మన చెవి ఎంత సమీపంగా ఉంది, మన దేవుడు మన ప్రార్థనలకు అంత సమీపంగా ఉన్నాడు. మనం పిలిస్తే పలుకుతా అన్నాడు, మనం మొరపెడితే వింటా అన్నాడు, మన మాటకు ఉత్తరం ఇస్తా అన్నాడు కదా. మరి ఇంత గొప్ప దేవుడిని మనం సమీపంగా పెట్టుకొని వారి గురించి ప్రార్థన చేయకపోతే అది ఎంత మాత్రం కూడా ఆత్మీయతను అనిపించుకోదు. కాబట్టి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయితే సిస్టర్ మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే 300 మంది చనిపోయారు అంటున్నారు, ఇంకా లెక్క పెట్టాల్సింది, ఇంకా ఎంతమంది చనిపోతారో చెప్పలేమంటున్నారు. చాలా మంది హాస్పిటల్ 1000 మంది పైగా పడున్నారు, అందులో ఎంతమంది బ్రతుకుతారు, ఎంతమంది చనిపోతారో తెలియదు అంటున్నారు. మేము ఏం ప్రార్థన చేయాలి మాకు అర్థం కావట్లేదు అని మీరు అన్నట్లయితే, మీకు ఆత్మలో భారం కలిగి మీరు ప్రార్థన చేయాలి అని అంటే కనుక మొట్టమొదటిగా మీరు ఆలోచించవలసిన విధానం ఏంటంటే, వారిని ఎవరో మాకు తెలియదు అన్నది మీ మనసులోంచి పోవాలి. వారందరి కొరకు క్రీస్తు రక్తము కార్చారు, ప్రాణం పెట్టారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. మన తండ్రి దేవుడి యొక్క బలియాగము వ్యర్థము అయిపోకూడదు, ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అయ్యో, మా తండ్రి మీరు నిమిత్తమే ప్రార్థన చేశాడు, రక్తము చెమటగా చిందేంతగా ప్రార్థన చేశాడు కదా, ప్రాణం పెట్టాడు కదా అనేటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనం అందరము దేవుని శరీరంలో అవయవాలని వింటున్నాం కదా కదా. మరి ఆయన శరీరంలో ఇప్పుడు చూడండి, మన శరీరంలో ఎక్కడైనా ఒక్క చోట దెబ్బ తగిలితే శరీరం అంతా కదులుతుందా లేదా, మొత్తం నొప్పి కలుగుతుంది కదా. మరి ఇంత మంది చనిపోయినప్పుడు దేవుడు ఎలా ఉండగలుగుతాడండి.
ఇప్పుడు మన దేవుడు కొనుక్కుతున్నాడా, నిద్రపోతున్నాడా? సాధారణంగానే కొనుక్కడు నిద్రపోడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితస్తుడు అని వింటాం. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటది కదా, ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అయితే ఆయన కదలాలంటే ఆయనను కదిలించే ప్రార్థన కావాలి. దేవా, వారంతా మా సహోదరులు, మా సహోదరులు, మా కుటుంబీకులే, మా ఇంటిలో వారే, మేము అన్నపానాలు పుచ్చుకోలేము ఇటువంటి పరిస్థితుల్లో, కనుక మా ప్రార్థనను ఆలకించని చెప్పి మనం అందరం కూడా ఏకస్వరంతో ప్రార్థించాలి. మీరు మరి ముఖ్యంగా గమనించాలి, ప్రార్థన చేసేటప్పుడు మీరు మెన్షన్ చేయవలసిన విషయాలు ఏంటంటే, చనిపోయిన వారి విషయంలో సిస్టర్ ఇంకా చనిపోయారు కదా మనం ఏం చేయగలం అనద్దు, ఎందుకంటే మృతులను సజీవులుగా లేపు దేవుడిని మనము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అయిపోయింది అని డాక్టర్లు వదిలేసిన తర్వాత దేవుడు జీవం పోయగలడు, ఆ విశ్వాసం మనకు ఉంది కదా. కనుక మృతుల విషయమే కూడా ప్రభువా, నీ చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డను లేపాయని ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తమైన ఎడల, ఆయన ప్రణాళిక అయిన ఎడల, కొన ఊపిరితో ఉన్న వారిని మా వల్ల కాదని విడిచిపెట్టేసినటువంటి డాక్టర్స్ ఉంటారు, అటువంటి వారికి దేవుడు జీవం పోయగలడు. సో అటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా చనిపోయారు కదా సిస్టర్, ఇంకేం చేయగలమంటే, వారి కుటుంబాలు ఉన్నాయి కదా, వారి కుటుంబాలకు ఏం కావాలి? ఆదరణ కావాలి, నెమ్మది కావాలి. కనుక వారి కుటుంబాల్లో ఎవరైనా డిప్రెషన్ కి గురేమని సూసైడ్ లాంటివి ఏదైనా చేసుకుంటే డబల్ అయిపోతాయి కదా మరణాలు. కాబట్టి అపవాది ఆ మిగిలిన వాళ్ళ కుటుంబంలో డిప్రెషన్ కలగచేయకుండా దేవుడి ఆదరణ వారు కలగాలని మనం ప్రార్థన చేద్దాం. తర్వాతగా చాలా మంది భార్య చనిపోయి భర్త మిగులొచ్చు, పిల్లలు చనిపోయి తల్లిదండ్రులు మిగులొచ్చు, ఇలా ఏదైనా జరగవచ్చు. కాబట్టి చనిపోయిన వారి విషయంలో గానీ, హాస్పిటల్లో ఉన్న వారి విషయంలో గానీ, బయట ఉన్నవారు ఎఫెక్ట్ అయిపోయేలాగా డెవిల్ చేస్తారు వాడు. ఇంకా వాడి కుయుక్తి గాని కుతంత్రం గాని పని చేయకుండా మనం మన ప్రార్థన ద్వారా వాడిని బంధించాలి. ఇక మరణ సంఖ్య పెరగకుండా కుటుంబాల్లో నెమ్మది కలిగేలాగా మనము ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా సిస్టర్ డబ్బు ఉంటే బతికించుకుంటాలి అని అనదు. డబ్బు ఉన్నా కూడా బతికించుకోలేనటువంటి పరిస్థితులు ఫోన్ ఉంటాయి కదా. సో డబ్బు ఉన్నా లేకపోయినా ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికి ఆర్థిక సహాయం దేవుడే అనుగ్రహించాలి. గవర్నమెంట్ ద్వారా దేవుడికి అనుగ్రహించాలి. ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందాలి. బ్లడ్ దొరకక ఎవరు చనిపోకూడదు, బ్లడ్ దొరకాలి, మెడిసిన్ దొరకాలి. ఇది ఎండాకాలం, చాలా భయంకరమైన క్లైమేట్, వాళ్ళు అసలు ఎలా తట్టుకుంటారు ఆ వేడి, నొప్పి, మంట, బ్లడ్. అది మనము యేసుక్రీస్తు వారిని శుక్రవారం రోజు బలియాగం రోజును చూస్తాం కదా సిలువ మీద, ఇంచుమించుగా అలాగే కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు రక్తంలో చాలా మంది. కనుక మనము ఎరగని వారం కాదు, పెయిన్ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎందుకంటే మన తండ్రి దేవుడు ఎంతమంది కోసం అలా అయిపోయాడు అనే విషయం మనకు తెలుసు కదా. సో అలాగే ఇప్పుడు వాళ్ళ కొట్టుమిట్లాడుతుంటే తండ్రి దేవుడు తట్టుకోలేడు. కనుక మనము ప్రేమతో వారందరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. బ్లడ్ అందాలి, మెడిసిన్ అందాలి, ఫైనాన్షియల్గా ఎంతైతే మనీ ఖర్చు అవుతుంది దాని విషయంలో గవర్నమెంట్ మంచి హృదయం కలిపి ముందుకు రావాలి. డాక్టర్స్ కూడా పాపము ఇరిటేషన్కి గురైపోతారు, అటు పరిగెత్తాలా ఇటు పరిగెత్తాలా, చిన్న చిన్న గొడవలు కలహాలు రేపేసి అపవాది ఎవరికి నెమ్మది లేకుండా చేయాలనుకుంటాడు. డాక్టర్స్ మధ్య ఐక్యత ఉండాలి, నెమ్మది ఉండాలి, వాళ్ళు పీస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలగాలి. స్ట్రెచర్స్ కానీ లేకపోతే 108 వ్యాన్స్ కానీ అన్ని సౌకర్యంలో వరకు ఉండాలి. మెడిసిన్ అందాలి, ఫుడ్ అందాలి. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి. వాళ్ళ జర్నీలో కూడా వాళ్ళు సేఫ్ గా రావాలి. వాళ్ళు మళ్ళీ హార్ట్ అటాక్స్ అని ఇవన్నీ అంటే అప్పవాది వాడు కుయుక్తిలో చాలా దారుణమైన తలస్తాడు. అవన్నీ యేసు నామములో ఆగిపోవును గాక. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఇప్పుడు మనం చేయవలసిన ప్రార్థన అయిపోయింది అది కాదు, వాడి దాన్ని బట్టి ఎంతో చేయాలనుకుంటాడు. వాడి కొమ్మలు విరిగిపోవాలి, వాడి తల మన కాల కింద శీఘ్రంగా చిద్దికిపోవాలి, మనం తొక్కాలి. అది మన ప్రార్థన వల్ల అవుతుంది. క్రైస్తవుడు అంటే ఇంట్లోకి వచ్చిన వాడు కదా, ఇంట్లోకి వచ్చిన ప్రపంచాన్ని శాసించేవాడు, చిటికిన వేలుతో ప్రపంచానికి మేలు చేసేవాడు. అలాగే మన రెండు హస్తాలు పైకెత్తమంటే ప్రపంచమంతా క్షేమం కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించి ఆ మాకు కాదులే అని చెప్పి అన్నపానాలు పుచ్చుకుంటూ సంతోషంగా ఉండక, కనీసం వీలైతే ఉపవాస ప్రార్థన ద్వారా అయినా, ఇతర కుటుంబాల నిమిత్తమే మీరు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడికి ప్రార్థన ధూపాన్ని అర్పించవలసిన కోరుతున్నాం. ఎందుకంటే మన దేవుడిని కదిలించేది ప్రార్థన కదా, డబ్బు కాదు, అధికారం కాదు, అరుపులు కాదు, ఏడుపులు కాదు, ప్రార్థన మన దేవుడిని కదిలిస్తుంది. మన దేవుడు కార్యం చేయ నిమిత్తమే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ వీడియో కంటే కొద్ది నిమిషాల ముందు మేము ఒక 12 మందిని, ఇంచుమించుగా 12 మందిని కలిసి ప్రార్థన చేశాము. మేము చేసాము, మీకు చెప్పాలి అదే మాట నేను చెప్పి దైవ సేవకులకు ప్రేరేపణ కలిగినప్పుడు ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది. కనుక దయచేసి మీరు అందరూ ప్రార్థిస్తే పాయింట్స్ అయితే మేము చెప్పాము, మళ్ళీ మేము ప్రేయర్ చేస్తే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో. సో ప్రేయర్ టాపిక్స్ మీకు చెప్పాను కనుక దాని ప్రకారం ప్రార్థన చేయవలసి కోరుతున్నాను. సేవకులు మాట్లాడుతారు. ఇంకొక మాట ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజలలో శ్రమ విస్తరించినప్పుడు, బాధ విస్తరించినప్పుడు, కరువు విస్తరించినప్పుడు వారు చేస్తున్న ఒక విషయం ఏంటంటే గమనించాలి, వారి శ్రమ అధికమవుతున్న కొలది
పరిస్థితి చేయదాడుతున్న కొలది వాళ్ళు చేసింది ఏంటంటే అంటే దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన ద్వారా కానిది వాళ్ళు ఏం చేశారంటే ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఉపవాస దినంలో సమస్తము దేవుడు చేయగలడు, మా స్వరము మమ్మల్ని మేము ఆయాసపరచుకోవడం చేతనా దేవునికి మా మొర వినపడుతుందని ఇజ్రాయేల్ ప్రజలలో ఉపవాస దినాలు చాలా ప్రకటించబడ్డాయి. కనుక వీలైతే దేవుడు మీలో భారాన్ని కలిగించినట్లయితే కనీసము ఒక హాఫ్ డే అయినా ఫాస్టింగ్ లో ఉండి ఆ కుటుంబాల నిమిత్తము, కుటుంబాల యొక్క క్షేమం నిమిత్తము మీరు ప్రార్థిస్తారని ఆశిస్తా ఉన్నాము. ఈ వీడియో కనీసము ఇద్దరికైనా షేర్ చేసి ప్రార్థన రిక్వెస్ట్ మీరు కోరి మీరు కూడా మీ కుటుంబంతో ప్రార్థిస్తారని ఆశిస్తా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్.